హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ బిర్యానీ తయారీకి ముందుగా బియ్యం కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, లేదా నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు. బియ్యాన్ని ఇలా కొలత తీసుకున్న తర్వాత 1-2 సార్లు కడిగి మళ్ళీ తిరిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం తీసుకున్న బియ్యం సరిపడా ఉడికే కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాజీర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 అనాసపు, 3 యాలకులు, బిర్యానీ ఆకులు చిన్నవి 2 వేసుకోండి, 1/2 కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ బిర్యానీ దినుసులు, జీడిపప్పు పలుకులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడితే సరిపోతుందండి. టమాటాలు ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కారం ఉప్పు పసుపు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని తర్వాత 1 కప్పు పెరిగేసుకొని కలుపుకోవాలి. పెరిగేసుకున్న తర్వాత మంట మీడియం టు హైలో పెట్టుకొని మూత పెట్టి దగ్గరగా గ్రేవీలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉడికించి ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కనుక ఉడికించుకునే డైరెక్ట్గా వేసుకోవచ్చు. గుడ్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపు గ్రేవీ అంతా గుడ్లకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో గుడ్లు ఉన్నాయి కాబట్టి ఇరిగిపోకుండా నిదానంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులో మనం బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అదే నార్మల్ బియ్యం వేసుకుంటే కనుక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కనుక వేసుకొని మీడియం మంట పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫస్ట్ 10 లేదా 15 నిమిషాల పాటు మీడియం మంట పైన పెట్టుకొని తర్వాత 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 20-25 మినిట్స్ తర్వాత మూత తీసుకుని అన్నం మెత్తగా ఉడికిందా లేదని చూసుకొని మెత్తగా అయితే కనుక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడైతే ఉడిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1-5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా పొడి పొల్లాడుతూ చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒక సైడ్ నుంచి కింద నుంచి పైకి వచ్చేలాగా కలుపుకుంటూ రావాలి. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.